పట్టణంలోని చింతకుంట వద్ద గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాదిక సంక్షేమ సంఘ సభ్యులచే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంఘ బాధ్యులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి శాసనసభ్యులు జీవన్ రెడ్డి, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రధానం కాదని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. హరితహారం విజయవంతానికై మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలలత శంకర్, నాయకులు గంగాధర్, రాజ్కుమార్, చంద్రయ్య, రాజు గంగాధర్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. హరితహారమనే పండగ రానే వచ్చిందో, పిల్లా జిల్లా ముసలిముతక జాతర చేద్దౌరారంటో. నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, నింగీలో చుక్కల మాదిరి నేలన మొక్కలు నాటుదాం. అందరూ ఒకటై రారండోయ్, లేరండోయ్, రారండోయ్, ఊరు వాడా కదలండోయ్. చుట్టున రోడ్డు పక్కన చెరువు కట్టున చేను చుట్టున పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఇంటి చుట్టున రోడ్డు పక్కన చెరువు కట్టున చేను చుట్టున పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఎండా వానకు నీడను ఇచ్చి కాయలు పండ్లు ఇరగా కాసు, మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు, సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే భరవచ్చు. సాటి మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు, సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే భరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా పట్టణ మాదిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మాదిక సామూహిక భవనాల దగ్గర చెట్టు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జీవరెడ్డి గారు, గతంలో హరితహారంలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీలో దాదాపు 40,000 మొక్కలు నాటించడం జరిగింది. వాటన్నిటి కూడా మరి మున్సిపల్ పాలకవర్గం పక్షాన మరి ప్రతిరోజు ట్యాంకర్తో నీళ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ట్రీగార్డ్స్తో పాటుగా చెట్లను పూర్తి స్థాయిలో జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో చెట్లను పెంచడానికి మా పాలకవర్గం తీర్మానం చేసి మరి కట్టుబడి ఆధారం కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నాం. నిజంగా ఈరోజు జగిత్యాల చింతకుంట భవనం పూర్తి స్థాయిలో మాకు వినియోగంలోకి వచ్చి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి,
అదేవిధంగా గారి దృష్టికి తీసుకువెళ్ళినాం. అవి కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో మా సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదే సంఘ భవనంలో మరి ఏర్పాటు చేసే విధంగా చేసుకోవాలని చెప్పి ఇది అందరికీ ప్రాంత ప్రజలందరూ కూడా ఇందులో అభివృద్ధిలో పాల్గొని సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా వారందరూ కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. మాదిగ సంక్షేమ సంఘ భవనంలో చెట్లు నాటే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ భవనం కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న కంపౌండ్ వాల్ లోపల చెట్లు లేవు కాబట్టి ఈ నాటినట్టయితే నీడ చాలా నీడ ఉంటుంది, అలాగే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇంకా ఉంటుంది. అలాగే ఈ సంక్షేమ సంఘ భవనం త్వరలోనే ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అది కూడా ఈ దసరా లోపు కంప్లీట్ చేయడానికి మేము ముందు వస్తామని మనం చేస్తూ, అలాగే ఈరోజు ఈ చెట్టు నాటే ప్రోగ్రాము ఇది ఒకటే కాదు, ఈ సంఘ భవనాలు అన్నింటిలో కూడా నాటడం వల్ల మనుగడకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగిత్యాల పట్టణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చింతకుంట మాదిగ సంక్షేమ భవనములు ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో పర్యావరణ పరిరక్షణకు మొక్కల యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ గత 3 సంవత్సరాలకి వెళ్ళి వర్షాభావ పరిస్థితులతో ఇలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం విరివిగా చేపడుతున్నా మొక్కల సంరక్షణ కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా మొక్కలు నాటడము మనం ఎంత ప్రాధాన్యతగా భావిస్తామో నాటిన మొక్కలను పరిరక్షించుకోవడం కూడా అంతే బాధ్యత భావించాలి. అప్పుడే మనం నాటిన మొక్కల యొక్క ఫలాలను పొందగలుగుతాం. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉందో ఉన్నటువంటి ఒక 40-38 మున్సిపల్ వార్డ్స్లలో కనీసం ఒక్కొక్క వార్డులో 1,000 మొక్కలు నాటాలని చెప్పిన లక్ష్యంతో ఇలా 40,000 మొక్కలు గాను ఈరోజు ఏదైతే ఉన్నదో వాళ్ళ సంక్షేమ భవన సముదాయంలో లక్షింతకుంటే కానీ గాంధీనగరే కానీ కిలాగడ్డే కానీ వారికి ఉన్నటువంటి ఒక సంక్షేమ సంఘ సముదాయంలో ఏదైతే ఉందో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ముఖ్యంగా మాదిగ సంక్షేమానికి సంబంధించి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు నిరుపేద వర్గాలు అయినటువంటి ఒక దళిత సోదరులు వారికి ఇలా ప్రభుత్వ పరంగా లభించే సంక్షేమ కార్యక్రమాలను అందింపచేయటం ఇలా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతగా భావించడం జరుగుతుంటుంది. అట్లాగే ఇలా సాధ్యమంత మేరకు ఈ సంఘ భవనాలన్నీ కూడా తొందరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి కొరకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మనం చూస్తున్నాను. అట్లాగే దళిత సోదరులు వారి హక్కులకు సంబంధించి ఇలా విద్య ఉద్యోగాలలో ఇలా స్వయం ఉపాధి పథకాల అమలు పొందటంలో కానివ్వండి ఎప్పటికప్పుడు వారి అర్హతకు అనుగుణంగా వారికి లభించేటటువంటి ఒక ఫలాలన్నీ కూడా వారికి అందింపచేయడం జరుగుతుందని చెప్పని మనవి చేస్తూ మరొకసారి స్థానిక మాదిగ సంక్షేమ సంఘ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.